తలరేవు మండలం తలరేవు గ్రామంలో దొమ్మేటి సాగర్ తమ మాతృమూర్తి సుశీల 2010 సంవత్సరంలో హఠాత్ మరణం చెందడంతో తమ తల్లి పేరుతో సుశీల మహల్ను నిర్మించారు. కన్ను తల్లి రుణం తీర్చుకునేలా పూజలు నిర్వహిస్తూ నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు గ్రామంలో సుశీల వసంతరావు దంపతులు ఉన్నారు. వీరికి 3 సంతానం, ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. కొడుకు సాగర్ తల్లి మరణం జీర్ణించుకోలేక తన 3 ఎకరాల స్థలంలో 20 సెంట్ల భూమి కేటాయించి తన తల్లి సుశీలమ్మ పేరును సుశీల మహల్ని నిర్మించారు. పైగా తమ తల్లి ఆశయ సాధనకు నడుం బిగించి అనాథాశ్రమం కూడా నిర్మించారు. 7వ తరగతి వరకు స్కూల్ను ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్యను ఏర్పాటు చేశారు. ఫీజు లేకుండా సుమారు 100 మంది పేద పిల్లలను ఉచితంగా చదివిస్తున్నారు. తమ తల్లి పుట్టినరోజున, మరణించిన రోజున, మదర్స్ డే రోజున సాగర్ కుటుంబ సభ్యులు మహల్ను సందర్శించి పూలమాలతో నివాళులర్పిస్తారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను నడి రోడ్డుపై వదిలి వెళ్ళిపోయే కొడుకులు కూతుర్లు ఉన్న కాలంలో, పైగా డబ్బు ఉండి కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళే యుగంలో సాగర్ లాంటి కొడుకులు ప్రతి తల్లిదండ్రులకు ఉండాలని ఆశిద్దాం. ప్రతిరోజు వెళ్ళి మహల్ను సందర్శించి తమ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. తమ తల్లి పట్ల భక్తి శ్రద్ధలతో ఉన్నందుకు సాగర్ను తమ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ అభినందిస్తారు. ప్రతి సంవత్సరం తల్లి మరణించిన రోజున పేదలకు వస్త్రదానం, అన్నదానం సుమారు 1000 మందికి పైగా చేస్తారు. జయాంధ్ర టీవీతో సాగర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులే దైవమని, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా చూడాలని అన్నారు. నా పేరు దొమ్మేటి సామ్యుల్ సాగర్. మా అమ్మగారు అక్షయ్ సుశీల గారు, గవర్నమెంట్ టీచర్గా పనిచేసేవారు. 16 సంవత్సరాల క్రితం ఆవిడ మరణించారు. ఆ జ్ఞాపకార్థంగా మా తండ్రి గారు, మా అక్క, మా చెల్లి, మేము కలిసి ఈ స్మారక మందిరాన్ని నిర్మించాం. ఎప్పటికీ ఆమె మా హృదయాల్లో నిలిచి ఉంటారని మా ఆవరణలో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఆమె పుట్టినరోజు, అలాగే చనిపోయిన రోజు, అలాగే మదర్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి పూలమాలలతో అలాగే జ్యోతులు వెలిగించి మేము నివాళి కట్టించి ఆమె జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు. స్థానికంగా ఉండడం వల్ల ఆయా సమయాల్లో మనసు ప్రశాంతత కోసం ఇక్కడ కూర్చుని ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆమె ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు, ప్రయోజకులు చేశారు, మమ్మల్ని పెంచి పోషించి, అలాగే ఆమె ఆదర్శంగా పేదలకు సహాయపడాలని ఒక అనాథ శరణాలయాన్ని కూడా ప్రారంభించారు. అప్పట్లో అనాథ శరణాలయాన్ని ఎప్పటికీ కూడా కొనసాగిస్తూ ఇప్పుడు సుమారు 70 మంది అనాథ పిల్లలు, పేద పిల్లలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. చాలా ఆదర్శాలను కొనసాగిస్తున్నాం. అలాగే నేటి యువత కూడా, ఈ తరం కూడా, ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు కలవారందరూ కూడా తల్లిని గౌరవిస్తూ, తండ్రిని సన్మానిస్తూ వారిని బాగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం.